కానీ మీ మీ నాయకులు కూడా హిమేత్సా గారు అక్కడ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టిన వివేక్ వెంకట స్వామి, ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి, మరి వీలే కనిపించట్లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు కదా ప్రతిపక్షాలు. మంత్రి పొంగులేటి గారు బాజాప్తాగా ప్రెస్ మీట్ ద్వారా చెప్పారు, నాది కూడా ఒక గజం భూమి ఉన్నా ఒక గుంట భూమి ఉన్నా తీసివేయండి అని చెప్పారు. ఇంత బాహటంగా ఎవరన్నా చెప్తారా? ఆ మాట మీరు చెప్తున్నారా? చెప్పండి కేటీఆర్ గారు, ఎప్పుడంగా ఫామ్ హౌస్ నాదుగా అంటున్నారా మీరు? జనవాడ ఫామ్ హౌస్ నాదని చెప్పి అప్పటి మీ మీ ఎమ్మెల్యే, అప్పటి మీ మాజీ ఎమ్మెల్యే, అప్పటి మీ మాజీ ఎంపీ బాల్కా సుమన్ బాజాప్తా చెప్పినాడు అది కేటీఆర్ అని చెప్పి. అబద్ధాలు మీరే మాట్లాడతారు, అన్యాయం మీరే చేస్తారు, అధికారులు మీద దౌత్యం మీరే చేస్తారు, అధికారులను ప్రేరేపించింది మీరే. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి తప్పుడు జీవోలు తెచ్చి అధికారులను ఇబ్బంది పెట్టి అధికార దుర్వినియోగం చేసి ఎఫ్టిఎల్ కట్టింది ఎవరు? చెరువు కుంటలు కబ్జాలు చేసింది ఎవరు? అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? అప్పుడు ఉన్న పార్టీ అధికారం పార్టీ ఎవరిది? మెట్సాయి కుమార్ గారు, మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు, బహుశా మీ దృష్టి కూడా రావచ్చు, ఇప్పటికే బీజేపీ కావచ్చు ప్రతిపక్షాలు ఒక పోస్ట్ అయితే పోస్ట్ చేస్తున్నాయి, అందులో ప్రధానంగా ఓవైసీకి సంబంధించి ఒక బిల్డింగ్ చెరువులో మధ్యలో ఉన్నట్టుగా ఒక పోస్ట్ అయితే పెడుతున్నారు, మరి ఓవైసీ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అంటూ ఆ అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారు. ఓవైసీని వదిలిపెడతారా, బుల్డోజర్ పోతుందా ఒకవేళ నిజంగా కబ్జా చేస్తే? బహదూర్పుర ఎమ్మెల్యే ముబీను ఆయనది 500 బిల్డింగ్ కూల్చోవడం జరిగింది, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కదా. రెహమత్ బేగ్ ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ, ఆయనది 200 భవనం కూర్చేశాము. దీనికి ఎవరు అతిథి గారు సీఎం గారు చెప్తున్నాము, ముందు చెప్తున్నాము మీకు, ఏ పార్టీ నాయకులు కానీ మాకు సంబంధం లేదు. ఎవరైతే మీ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎఫ్టీఎల్ ల్యాండ్లో మీరు బిల్డింగ్ కట్టారో, చేరుకుంటూ కబ్జాలు చేశారో, ఎంత పెద్ద అధికారి కానివ్వండి, ఎంత పెద్ద రాజకీయ నాయకుడు కానివ్వండి, ఎంత పెద్ద వ్యాపారవేత్త కానివ్వండి, వదిలే ప్రసక్తి లే అని చెప్పి నిన్న బాజప్తగా శ్రీకృష్ణ సంబంధించినటువంటి మన ఫౌండింగ్ టెంపుల్ మూమెంట్ లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పా జరిగింది. ఆ శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతనే పాటిస్తున్నాను, ఆ శ్రీకృష్ణుడు చూపిన మార్గాన్ని నేను నడుస్తున్నాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి మత్స్యకారులందరూ, తెలంగాణ ప్రజా సంఘాలు, తెలంగాణ ప్రజలందరూ చాలా ఆశిస్తున్నారు ఈ విషయాన్ని బట్టి. ఎస్, ఫైనల్గా ఒక మాట, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో కాపురాను తీసుకురావాలి, అక్కడ కూడా కట్టడాలు చెరువులు కబ్జా అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ షాద్నగర్లో విల్లపల్లి శంకర్ కూడా డిమాండ్ చేస్తున్నాడు, మా షాద్నగర్ కూడా అక్రమ కట్టడాలు కబ్జాలు అయినాయి, ఇక్కడికి హైడ్రా రావాలంటున్నారు. నిజంగా భవిష్యత్తులో హైడ్రా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించే అవకాశం ఉందా? మేము కూడా ఇప్పుడు హైడ్రాని ఇప్పుడు మా మత్స్యకార సంబంధించిన వ్యవహారంలో మేము కూడా కొన్ని సమాచారం ఇస్తున్నాం. ఎవరికి హైడ్రాకి హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఎన్ని కుంటలు కబ్జా చేశారు, ఆ సమాచారానికి మాది ఉన్న సమాచారం ఎంత ఉందో, మత్స్యశాఖ ఎంత సమాచారం ఉందో ఆ సమాచారాన్ని మొత్తము క్రోడీకరించి హైదరాబాద్కి ఇస్తాము. అంటే ఎన్ని ఎకరాల చెరువు ఉంటే ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా, ఆ సమాచారాన్ని మొత్తం హైదరాబాద్ రెండవ తర్వాత ఎప్పుడైనా తీసుకోండి. ముఖ్యంగా హైడ్రాని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే ప్రజల యొక్క నమ్మకాన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊరు తీసుకెళ్ళ ఉంటుంది. హైడ్రాని కేవలం హైదరాబాద్ పరిమితం చేయడం ఉద్దేశం కాదు, హైడ్రాని వారి యొక్క అంటే ఎక్కడైతే అన్యాయం ఉంటుందో అక్కడ ఇది బ్రహ్మాసనం లాగా ఉపయోగించాలి. ఎందుకంటే రాష్ట్ర రాజధాని రియల్ ఎస్టేట్ రాజధానిగా, మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రియల్ ఎస్టేట్ మాఫియాగా రియల్ ఎస్టేట్ కంపెనీగా చేయాలనుకున్న కేటీఆర్కి, అదేవిధంగా ఈ అక్రమాలని అంతం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు చాలా తేడా ఉంది. రేవంత్ రెడ్డి గారి యొక్క తపన ఏంటంటే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలి, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని యొక్క నిర్మాణం చేయాలి, అదే తెలంగాణ భవిష్యత్తుని యొక్క చేసుకుంటూ తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధిని చేకూర్చాలి. మీ చెరువు కుంటలు ఇప్పుడు చిన్న వర్షానికి హైదరాబాద్ నగరం ఎందుకు తడిచిముద్దవుతుంది? ఇలాంటి చెరువులు కుంటలు కబ్జా చేయడం వల్ల, నీటి నిల్వ సాంద్రత లేకపోవడం వల్ల, నీటి సాంద్రత ఎక్కువ కావడం వల్ల, అంటే కేవలం మీ యొక్క అధికార దర్పం కోసం, మీ ధనార్జన కోసమే కేటీఆర్ బాజప్తగా ఒక ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు చేసింది గత 9 సంవత్సరాలు. హైదరాబాద్ నగరానికి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని ఏర్పాటు చేసుకున్నాడు, మున్సిపల్ శాఖని కమ్యూనిటీ ఏజెంట్ శాఖ చేసుకున్నాడు. దీనికి ఏమన్నా శిక్ష అర్హులు అంటే కేటీఆరే దీనికి శిక్ష అర్హుడు. కేటీఆరే బాజప్తగా అప్పుడు మున్సిపల్ శాఖని బాజప్తగా రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మేసిండు. జీవోలు వచ్చే ముందు రియల్ ఎస్టేట్ కంపెనీ చెప్పేది మొత్తం సమాచారం ఇచ్చేది ఈ విధంగా అని చెప్పి రిలేషన్ ఏజెంట్గా మారి కేటీఆర్ గారు ఇప్పుడు గొప్ప మాట మాట్లాడుతుంది. ఏ కాంగ్రెస్ నాయకుడికి కూడా కబ్జా ఉంటే, ఎవరైనా ఫిఫ్టీలైన కట్టి ఉంటే బాజాప్తగా కూల్చివేయడం చెప్పి చెప్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మత్స్యకారుల తరఫున, మత్స్యకార కాంగ్రెస్ తరఫున, మత్స్యకారుల కుటుంబాల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
చెరువును కుంటను కాపాడుతున్న మరో భగీరథుడిగా రేవంత్ రెడ్డి గారు కనబడుతున్నారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సైక్లర్ చెప్తున్నాడు, చెరువులను కుంటలను కబ్జా కాకుండా ఇక కాపాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మత్స్యకారులను ప్రోత్సహించినట్టే, మత్స్యకారులను కాపాడినట్టే ఖచ్చితంగా అపరిత భగీరథుడు అంటూ కూడా ఆయన సంబోధిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం హైడ్రా ఇంకెక్కడ దాకా వెళ్తుంది, ఎటువంటి కట్టడాలు కూర్చోబోతున్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @ తొలి వెలుగు ఆఫీషియల్.